దీపావళిని పర్యావరణహితంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు బాణసంచ ఎక్కువగా కాల్చడం వల్ల కాలుష్యం పెరిగి కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు మతాబుల నుంచి వెలువడే పొగ ధుళితో చిన్నపిల్లలు అలర్జీ న్యూమోనియా బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు దీపావళి కాకర పువ్వొత్తులు మతాబులు చిచ్చుబుడ్లు కాల్చే పండుగ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా నిర్ణీత సమయంలోనే బాణసంచా సామాగ్రిని వాడాలని ప్రభుత్వం సూచించింది క్రాకర్స్ కాల్చడం వల్ల వచ్చే పొగ ధూలితో మహమ్మారి బారిన పడ్డ వారికి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకుంది వైద్యులు సైతం బాణసంచాకు దూరంగా ఉండాలని హితో పలుకుతున్నారు కరోనా లక్షణాలున్న వాళ్లు టపాసులు కాల్చితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు గాలిలో ఉండే దుమ్ము కణాలు క్రాకర్స్ నుంచి వచ్చే కాలుష్యం పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి చిన్నపిల్లలకు ఇబ్బందులు ఎదురవుతాయని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు కరోనా వ్యాప్తి దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇంటి వద్ద వారు పండగ చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రశ్నతోంది ఇప్పుడు ఈ నిమోనియా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ వాతావరణంలో ఎలర్జీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి సిఓపీడీ పేషెంట్స్ కానివ్వండి ఈ కాలంలో కోవిడ్తో ట్రీట్మెంట్ అయిపోయి ఉండి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి పేషెంట్స్ మాత్రం క్రాకర్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎల్లప్పుడూ కూడా శానిటైజేషన్ మాస్క్ అండ్ గ్రీన్ క్రాకర్స్ వినియోగిస్తే కొంతమేర వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు చలికాలంలో కరోనా వైరస్ ఎక్కువసేపు జీవించి ఉండే అవకాశం ఉంటుందని ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు